ఏంటి ఆలోచిస్తున్నారా? లేదే, ఆ అమ్మాయి గురించే కదూ. అఫ్కోర్స్ వద్దనుకున్న పదే పదే తనే గుర్తొస్తుంది. ఒరేగిరి, నీకు తెలుసుగా ఇంతకుముందు ఇంటికి వెళ్ళాలంటే అదోలా ఉండేది, కానీ తను వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది. ఒకరు లేనప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించడం అంటే అది కేవలం అభిమానం మాత్రమే కాదనుకుంటాను. నాకు తెలుసు, చెప్పానుగా నా ఫీలింగ్స్ చెప్పడానికి నాకు కొంచెం టైం కావాలి. టేక్ యువర్ ఓన్ టైం రా, కానీ మనం తీసుకున్న టైము మన మిగతా జీవితకాలను ఆనందంగా ఉంచాలి, కానీ మనకు మనశ్శాంతి లేకుండా చేయకూడదురా. నా పక్కన ఉన్నావు కదరా, నేను ఒకవేళ రాంగ్ రూట్లో వెళ్తున్నా నన్ను పట్టి ఆపే అధికారం చనువు నీకున్నాయి. ఒరే జగన్, మిగతా విషయాల్లో ఏమో కానీ ఆడదాని విషయంలో ఫ్రెండే కదరా, ఆ దేవుడు దిగుచ్చిన నిర్ణయం మార్చుకోర్రా. ఐసీ, ఏదైతేనే ప్రస్తుతానికి నీ మాట వింటున్నా కదా. రే, లైఫ్కి సంబంధించి స్టెప్ తీసుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించడం అందరికీ మంచిదిరా, మిగతా సంగతులు నేను చూసుకుంటాలే. ఒరే జగన్, ఒకసారి కారపరా. ఏమైంది? పనుందిరా, పనుందిరా, కారపరా. నాకు వచ్చి పనుంది, ఇంటికి వచ్చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏంట్రా సెడదుగా, తర్వాత చెప్తాను రా. ఒక ఫ్యాంటా తీసుకురా. ఓకే సార్. ఐదు నిమిషాల్లో మిస్ అయ్యాడు. అతను ఏదో విధంగా పట్టుకుంటే ఆ అమ్మాయి విషయాలు కూపీలాగొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నన్ను గుర్తుపట్టారా? అంత త్వరగా మర్చిపోతానా? రండి, అలా కూర్చుని మాట్లాడుకుందాం ప్లీజ్. పదండి. అవును, ఎవరో అమ్మాయి కోసం మీరు వెతికేవాళ్ళు కదా. అవును. దొరికిందా? లేదు. మీకేమైనా కనపడిందా? అవి లేదండి. అవును, ఎందుకంత సీరియస్గా అమ్మాయి గురించి వెతుకుతున్నారు? అవసరం లాంటిది. అదేమిటో నేను కూడా తెలుసుకోవచ్చా? దేనికి? ఆ అమ్మాయి గారు కనిపిస్తే మీకు ఇన్ఫామ్ చేద్దామని. అఫ్కోర్స్ మీకు ఇబ్బంది అయితే చెప్పకండి. ఇందులో ఇబ్బంది ఏముంది? ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయి, పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయి వచ్చింది. ఎక్కడి నుంచి? వైజాగ్ నుండి. ఈ హైదరాబాద్కు వచ్చిందని తెలిసి వెతుక్కుంటూ వచ్చాను. ఇష్టం లేని పెళ్ళేమో. ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, కానీ ఇలా పారిపోతే
బంధువుల దగ్గర తలెత్తుకోగలమా? అది నిజమే. వీడు చెప్పేది నమ్మేలేదు. సంథింగ్ రాంగ్, ఏదో దాస్తున్నాడు. ఎందుకని? దీని వెనకేదో పెద్ద వ్యవహారం ఉంది. వీడిని టచ్లో ఉంచుకుంటే వివరాలు మెల్లగా తర్వాత లాగొచ్చు. పాపం చాలా శ్రమ తీసుకుని బతుకుతున్నట్టున్నారు. అవునండి, ఫ్యామిలీ మ్యాటర్ కదా, అందుకే పేపర్ యాడ్ కూడా ఇవ్వలేకపోయాం. పొనకు పనిచేయండి, మీ సెల్ నంబర్ నాకు ఇవ్వండి, ఆ అమ్మాయి గారికి నాకు కనిపిస్తే మీకు మెసేజ్ పాస్ చేస్తాను. గుడ్ ఐడియా. వీడెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? తనని అనుమానించానని కేర్ తీసుకుంటున్నాడేమో. ఏదైతేనే వీడి ద్వారా కూడా స్రవంతి దొరకచ్చుగా, అది చూద్దాం. మీ నంబర్ చెప్పండి, నేను రింగ్ చేస్తే నా నంబర్ మీ ఫోన్లో ఫీడ్ అవుతుందిగా. 9848098480111123 అది నా నంబరు. 9848033221 థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయి నాకు కనిపిస్తే వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. వీడంత ఈజీగా మాటలతో లొంగే రకంలో కనబడట్లేదు. ఏదైనా మంచి ప్లాన్ చేసి వీడిని ఎలాగైనా సరే ట్రాప్ చేయాలి. ఏంటమ్మా ఇలా వచ్చా? మంచినీళ్ళు తాగుదామని. మెల్లగా మెల్లగా తాగమ్మా. నిన్నెవరో తలుచుకుంటున్నారమ్మా. నన్నా? ఇంకెవరు తలుచుకుంటారు? తలుచుకుంటే మా అమ్మ నాన్నలు తలుచుకోవాలి. మెల్లిగా మంచినీళ్ళు తాగు. తాగే, కాస్త మెల్లగా తినొచ్చు కదే. ఎవరో తలుచుకుంటున్నారే నిన్ను. అక్కకు కూడా టమాటా పప్పు అంటే ఇష్టం కదమ్మా. అక్క కూడా నాకు పొలమారినప్పుడు తల మీద కొట్టి, నీకు పొలమారితే నాకు దగ్గొస్తుంది అనేది. సర్లే తినమ్మా, ఇప్పుడు అక్కనెందుకు గుర్తు తెచ్చుకుంటున్నావు? మరి నువ్వెందుకు తినడం లేదు? చెప్పాను కదే ఉపవాసం అని. ఆ ఉపవాసం అక్క కోసమే కదా. ప్రతి శుక్రవారం అక్క కోసం ఉపవాసం ఉంటున్నావు. అదేంటే మధ్యలో లేచిపోయావేంటి? అక్క కోసం అమ్మ ఒకరోజంతా ఉపవాసం ఉన్నప్పుడు, అక్క గుర్తొచ్చినప్పుడు నేను ఒక్క పూట ఉపవాసం ఉండకూడదా నాన్న? నీ ఆరోగ్యం అంతంత మాత్రం, నీకు ఉపవాసాలు ఎందుకే? మీరు స్రవంతిని గుర్తు తెచ్చుకోవడం మానేయండి, నేను ఉపవాసాలు మానేస్తాను.
స్రవంతి, నా ముందు నిలబడడానికి భయపడే నువ్వు నా వెనక ఎన్ని కథలు నడిపావే. నీకు తెలుసు నా ముందు ఏం జరిగినా పట్టించుకోను, నా వెనక ఏం జరిగినా నేను తట్టుకోలేనని. తెలిసి ఇన్ని పథకాలు వేశావంటే నిన్నేమనుకోవాలి? నేను పిడికిలి బిగిస్తే ఈ వైజాగ్ మొత్తం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతుందనుకునేవాణ్ణి. అలాంటి నాకు ఇప్పుడు నువ్వు ఊపిరాడకుండా చేస్తున్నావు. నిన్ను పట్టుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాను కానీ ఒకటి సఫలం కాలేదు. ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నావు. నిన్ను పట్టుకోవడం కోసం నేను పడుతున్న తాపత్రయం చూసి నా వైపు జాలిగా చూసి నవ్వుతున్నావు. నన్ను నా మైండ్ని ఒక గడ్డిపూచ కన్నా హీనంగా తీసిపారేసి నన్ను ఒక పిచ్చివాడిని వెర్రివాడిని చేసి నా వైపు జాలిగా చూసి నవ్వుకుంటున్నావు శ్రవంతి. శ్రవంతి, శ్రవంతి, మిస్టర్ మహేష్, నువ్వు టార్చర్ పెట్టడానికి నేను లేకపోతేనే నువ్వు ఇంత బాధపడుతున్నావే. మరి నన్ను హింసించి నువ్వు పైశాచిక ఆనందం పొందుతున్నప్పుడు నేనెంత బాధపడి ఉంటాను? నువ్వంటే భయపడే ప్రాణి నీ ముందు ఉండాలి, అది నీ పెళ్ళావైతే ఎప్పుడూ నీ ముందే పడుంటుందని నన్ను చేసుకున్నా. మరి నేను నీ పక్కన లేకపోయేసరికి నువ్వు భయపడుతున్నావు కదూ. నీ పెళ్ళా చనిపోలేదు, నేను వదిలేసి వెళ్ళిపోయిందని బయటి నలుగురు నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుకుంటారని నువ్వు భయపడుతున్నావు, కోపంతో ఊగిపోతున్నావు. మరి నేను నీ చేతిలో పడ్డ హింసను చెప్పుకోవడానికి నా ఫ్రెండ్స్ని, చివరికి నా తల్లిదండ్రుల్ని కూడా నువ్వు కలవనివ్వలేదు, అప్పుడు నేనెంత బాధపడి ఉంటాను? ఓ వ్యాపారస్తుడికి నన్ను ఎరగావేసి కోట్లు సంపాదించాలనుకున్నా, నన్ను మెట్టుగా చేసి నన్ను తొక్కి పైమెట్టెక్కాలనుకున్నా, కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే భయపడటానికి నేను నీ పక్కన లేను, వ్యాపారం చేయడానికి నీ ఎదురుగా లేను, హింసించడానికి నీ ఇంట్లో లేను, ఆడుకోవటానికి నీకు అందుబాటులో లేను. ఇప్పుడు నీలో నువ్వే కుమిలిపోవటం తప్ప నన్నేమీ చేయలేవు. Yes!
స్రవంతి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఒకరిని వేటాడమే తప్ప నన్నెవ్వరూ వేళాకోళం చేయలేదు. నేనొకరిని మాయ చేయడమే తప్ప నన్నింతవరకు ఎవ్వరూ మోసం చేయలేదు. నేను ఒకరిని హింసించడమే తప్ప నన్నెవరూ టార్చర్ చేయలేదు. ఇంటి బయట కుక్కైనా, ఇంట్లో పెళ్ళామైనా, ఆఫీస్లో స్టాఫ్ అయినా, బిజినెస్ సర్కిల్లో కాంట్రాక్ట్ అయినా, నా కంటి చూపు కంట్రోల్లో ఉండాల్సిందే. అలాంటిది నా పెళ్ళానవైన నువ్వు నన్ను చూసి నవ్వుతూ నన్ను ఏడిపిస్తావా? ఆఫ్టర్ ఆల్, మూడు జానల పసుపు తాడు కోసం దేహి అంటూ నా ముందు తల వంచిన నువ్వు నా ముందే తలగెరేస్తావా? వద్దు వద్దు స్రవంతి, వద్దు. నీ చావు పాట నువ్వే పాడుకుంటున్నావు. నిన్ను బాధ పెట్టి బాధ పెట్టి నీ కంటి నుండి వచ్చే ఒక్కొక్క కన్నీటి చుక్కని నా నాలుకతో రుచి చూసేంత వరకు ఈ పెద్ద పులి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నిన్నే కలుతురు లే, ఏమైంది? ఏమో బాబు, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్ల ఇక్కడ దగ్గరే బాబు. సరేలే, నేను తీసుకెళ్తాలే. నీకెందుకు బాబు శ్రమ? నేను వెళ్తా. శ్రమేం లేదులే, లేగు. నెమ్మదిగా లే, నెమ్మది, జాగ్రత్త రా, దా వెళ్దాం. వెళ్దామా? అదే బాబు మా ఇల్లు. చాలా సంతోషం బాబు, ఇక వెళ్తాను బాబు. పర్లేదులే, ఇందాక వచ్చానుగా, నిన్ను లోపల వదిలేసి వెళ్తా. సరే బాబు.